దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రజలందరూ కూడా ఆదిపురుష్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, జూన్ 16 ఎప్పుడు వస్తుందా అని చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆదిపురుషుకు సంబంధించి టీజర్ అండ్ ఫైనల్ ట్రైలర్తో చాలా నెగిటివిటీని అయితే సొంతం చేసుకున్నారు. ఎందుకంటే ఆ టీజర్ అండ్ ట్రైలర్లో చూపించిన గ్రాఫిక్స్ అయితే అస్సలు బాగాలేదు. ముందు చూపించిన టీజర్కు ఫైనల్ ట్రైలర్కు ఏమాత్రం తేడా లేదు. ఏదో కొద్దిపాటి కలర్ కరెక్షన్ చేశారే తప్ప ఎటువంటి మార్పులు లేవు. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ అయితే అలానే ఉంది. తన హెయిర్ స్టైల్ కానీ తన వేషధారణ కానీ ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా మోడర్న్గా ఉంది. ఇలా రకరకాలుగా ఈ సినిమాపై చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఇటీవలే సినిమా అండ్ ఫ్యాషన్ రంగంలో ఎంతో పేరు ఉన్న ఉమర్ సంధు అనే ఒక వ్యక్తి అయితే ట్విట్టర్లో ఆదిపురుషుకు సంబంధించి ఫస్ట్ రివ్యూని పోస్ట్ చేశాడు. ఈ రివ్యూ అయితే చాలా మందిని షాక్కి గురి చేసిందని చెప్పుకోవాలి. అసలు ఈ రివ్యూలో ఉమర్ సంధు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఆదిపురుష్ అయితే చాలా గ్రాండ్ సినిమా, బడ్జెట్ పరంగా కానీ క్యాస్ట్ పరంగా కానీ చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. అంతేకాకుండా ఇండియా ప్రజలు మొత్తం ఇప్పుడు ఈ సినిమాపై ఆశలు అయితే పెట్టుకున్నారు. అంతేకాకుండా విఎఫ్ఎక్స్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించింది. అయితే ఇలాంటి అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ ఒక ప్రేక్షకుడుగా ఈ సినిమా చూస్తున్నప్పుడు నన్ను ఏమాత్రం ఆకట్టుకోలేదు. అంతేకాకుండా రాముడుగా చేసిన ప్రభాస్, సీతగా చేసిన కృతి సన్నన్, రావణాసుడుగా చేసిన సైఫ్ అలీ ఖాన్, ఇలా ఎవ్వరు కూడా అంత గొప్పగా నటించలేదు, వాళ్ళ యాక్టింగ్ అంతా తేలిపోయింది అంటూ సినిమా కూడా ఆశించినంత స్థాయిలో అంత గొప్పగా లేదు, ఒక మాటలో చెప్పాలంటే సినిమా నన్ను డిసప్పాయింట్ చేసింది అని తనైతే తేల్చి చెప్పేశాడు. మరి ఈ రివ్యూపై చిత్ర బృందం కానీ ప్రభాస్ కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.